హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి తెలంగాణ అగ్రికల్చరల్ ల్యాండ్స్ లో మనకి సర్వే నెంబర్స్ ఉంటాయి. హౌ డు యూ సూపర్ ఇంపోజ్ సర్వే నెంబర్స్ ఆన్ గూగుల్ ఎర్త్ మ్యాప్స్? సో రీసెంట్ గా ధరణి పోర్టల్ అనేది మనకి యాక్సెస్ లోకి వచ్చింది. యాజ్ పార్ట్ ఆఫ్ ధరణి పోర్టల్ అప్డేటేషన్ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే, ఎవ్రీ బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ ల్యాండ్, అంటే మనకి ఏ సర్వే నెంబర్ లో ఎంత ల్యాండ్ ఉంది అనేది రికార్డ్ చేసి వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. అంటే ఇట్ కెన్ బి యాక్సెసిబుల్ టు ఎవ్రీబడి. సో ఆ సర్వే నెంబర్స్ లో ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఎన్ని గుంటాస్ ఉన్నది, లెజిటమేటా కాదా, అన్ని కూడా మనం ధరణి పోర్టల్ నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ లో మాత్రం నేను జస్ట్ ఆ సర్వే నెంబర్స్ ని సూపర్ ఇంపోజ్ ఎలా చేయాలి, సో దట్ మనకి అది మాస్టర్ ప్లాన్ లో రోడ్స్ లో ఎలా పోతుంది, 100 ఫీట్ రోడ్ నుంచి పోతుందా అనేది మనం చూసుకోవచ్చు. సో యూ హ్యావ్ టు యాక్సెస్ ధరణి. ధరణి పోర్టల్కి వెళ్ళాక అగ్రికల్చర్ ఉంటుంది, క్లిక్ చేయాలి. దీనికి లాగిన్ పాస్వర్డ్ అక్కర్లేదు. ఇది సజెస్టియల్ మ్యాప్స్ చూడడానికి. మీరు ధరణిలోకి వెళ్ళిన తర్వాత మీకు ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఇక్కడ సజెస్టియల్ మ్యాప్స్ ఉంటుంది. సజెస్టియల్ మ్యాప్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు మొత్తం గూగుల్ మ్యాప్స్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఇక్కడ మీరు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ సెలెక్టింగ్ వికారాబాద్, వికారాబాద్ మండల్ మర్పల్లి సిరిపురం. సో వన్స్ ఐ క్లిక్ దట్, ఆటోమేటికల్లీ ద కంప్లీట్ ఏరియా విల్ గెట్ పాపులేటెడ్ విత్ సర్వే నెంబర్స్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ ఇది వచ్చేసి మొమిన్పేట్ జంక్షన్, రైట్ కి వెళ్తే సదాశివపేట, లెఫ్ట్ కి వెళ్తే తాండూరు. శంకర్పల్లి నుంచి ఎగ్జాక్ట్ గా 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది హైవే, సో ఈ రోడ్డు వచ్చేసి హైవే. మీకు ఈ హైవేలో ఈ పర్టికులర్ సర్వే నెంబర్ లో మర్పల్లి విలేజ్ కింద వికారాబాద్ డివిజన్ లో వికారాబాద్ డిస్టిక్ లో ఎన్ని సర్వే నెంబర్స్ ఉన్నాయి ఏందని చూసుకోవచ్చు. ఇది మ్యాప్, ఇది సెడస్ట్రియల్ మ్యాప్స్ అంటారు. ధరణిలో చూసుకోవచ్చు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ హైవేలో ఉన్నాము. ఇక్కడ నాకు సర్వే నెంబర్ 171 లో ఎన్ని ఎకరాలు ఉందని చూసుకోవాలంటే 171 మీద క్లిక్ చేసుకోవాలి. సో 171 మీద క్లిక్ చేయగానే నాకు ఇది రోడ్కు ఉంది, ఇక్కడ 171 ఉంది. 171 సర్వే నెంబర్లో 16.28 ఎకర్స్ ఉంది. మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి అందులో, 171/A, 171/AA అని ఉంటాయి. ఇవి మనం ఈ సర్వే నెంబర్లో చూసుకోవచ్చు. సో నెక్స్ట్ ఈ సర్వే నెంబర్కి ఎన్ని ఎకరాలు ఉందనేది మొత్తం ఓవరాల్గా మనం చూసుకోవచ్చు. తర్వాతకి సో ఈ సర్వే నెంబర్లో అక్కడ డీటెయిల్స్ ఏంటి, ఎవరిది ఇది అనేది కూడా చూడవచ్చు. బట్ ఇది ఇంకా సరిగా అప్డేట్ అవ్వలేదు మనకి. సో ప్రస్తుతానికి ఇక్కడ లీవ్ ఇట్. సో అట్లా సిమిలర్గా మనం ఏ లొకేషన్ అనేది, ఎనీ విలేజ్, సపోజ్ మనం శంకర్పల్లి రంగారెడ్డి తీసుకున్నాం అనుకోండి, రంగారెడ్డి ఎనీ డివిజన్ లైక్ చేవెళ్ళ, చేవెళ్ళలో మనం శంకర్పల్లి, శంకర్పల్లిలో విలేజెస్ ఉంటాయి కదా. మనం ఇప్పుడు మోకిలా తీసుకున్నాం అనుకోండి, మోకిలా అని కొట్టగానే మనకి ఆ పర్టికులర్ లొకేషన్ పాపులేట్ అవుతుంది. ఇది శంకర్పల్లి మెయిన్ రోడ్డు, శంకర్పల్లి మెయిన్ రోడ్లో ఇది మోకిలా విలేజెస్ గురించి అనమాట. సో సిమిలర్గా మనం ఇక్కడ ఇదే పిక్చర్ని మనం మాస్టర్ ప్లాన్ ఓపెన్ చేసుకొని దాంట్లో సూపర్ ఇంపోజ్ చేసి చూసుకోవచ్చు. సో ఏ ప్లాన్ రోడ్స్ ఎలా పోతున్నాయి అనేది చూసుకోవచ్చు. ఇంకా ఆల్సో మనకి లేయర్స్లోకి వెళ్తే విలేజ్ మ్యాపు, విలేజ్ మ్యాపు భువన్ ఇమాజిన్ అనే ఉంది. ఇదైతేనేమో ఫిజికల్గా మనం చూడవచ్చు మ్యాప్స్లో ఏ ఎక్కడెక్కడ ఏం విల్లాస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విల్లాస్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది కదా, ఈ విల్లాస్ ప్రాజెక్ట్ ఏ సర్వే నెంబర్కి వచ్చింది, ఈ విల్లాస్ ప్రాజెక్ట్ ఏ సర్వే నెంబర్కి వచ్చింది, అట్లా మనం చూసుకోవచ్చు. జూమ్ చేసుకొని చూసుకోవచ్చు. జూమ్ చేస్తే నాకు ఇలా కనిపిస్తుంటాయి ఈ సర్వే నెంబర్స్, పర్టికులర్గా ఇది ఈ హౌజెస్, ఈ హౌజ్ అనేది ఏ సర్వే నెంబర్లో ఉంది. ఇప్పుడు ఇది ఈ 131 ఖాళీగా ఉంది, ఇది క్లిక్ చేస్తే 131 ఎన్ని ఎకర్స్ ఉంటుంది, ఇక్కడ ఏమేమి ఉన్నాయని చూసుకోవచ్చు. సో అలా మీరు ఏ పర్టికులర్ సర్వే నెంబర్ అయినా ల్యాండ్ కొనే ముందు ఈ సర్వే నెంబరు కరెక్ట్గా ఉందా లేదా, ఏ లొకేషన్లో వస్తుంది, ప్రాపర్ సర్వే నెంబర్స్ ఇచ్చారా లేదా బిల్డర్స్ అనేది చూసుకోవచ్చు. సో అట్లనే సర్వే నెంబర్లోకి వెళ్ళి ఇంకా మీరు ఏదన్నా చెక్ చేసుకోవచ్చు ధరణి పోర్టల్. అది ఇంకొక వీడియోలో చెప్తాను ఎలా చూడాలనేది. థ్యాంక్ యూ.